హాయ్ అండి, హౌ ఆర్ యూ? నమస్తే, నేను చాలా బాగున్నానండి. నేను మధు వసంత. నేను ఈరోజు ఏంటంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకుంటున్నాము, మన బడి సిలికాన్ ఆంధ్ర తెలుగు మన బడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఈరోజు ఫస్ట్ టైం ఏంటంటే మా పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు చాలామందికి ఈ మనబడి గురించి, ఈ సంస్థ ఉందని చెప్పి, విదేశాల్లో ఈ సంస్థ ఉంది, తెలుగు పిల్లలకి నేర్పించడానికి, తెలుగు భాష నేర్పించడానికి ఈ సంస్థ ఉందని కొంతమందికి తెలియదు. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళ కోసం మనం ఈరోజు ఈ వీడియో చేసుకుంటున్నాం అన్నమాట. సో అండ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటాం కదా, అయ్యో మనం అమెరికా వెళ్తున్నాము, మన తెలుగు ఎలాగా మళ్ళీ మన భావితరాలకు వెళ్తుందా లేదా అని. ఎందుకంటే నవడేస్ అందరూ, వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనం వాళ్ళతోటి ఇంగ్లీష్లో కాన్వర్స్ చేస్తాము. కానీ నేర్పించడానికి టైం కూడా ఉండదు, నాకు కూడా ఇప్పటివరకు టైం దొరకలేదు. కానీ మేము చాలా ఇంట్లో తెలుగు మాట్లాడుకుని తెలుగు సినిమాలు చూస్తాం కాబట్టి మాకు వరి లేదనుకోండి. కానీ పిల్లలకి పద్ధతి ప్రకారం, ఒక కరికులం ప్రకారం నేర్పించడానికి ఈ సంస్థ ఉందని అందరికీ చెప్పాలని ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఎవరికైనా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ కోఆర్డినేటర్స్, డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి అసలు ఈ సంస్థ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. సిలికాన్ ఆంధ్ర మనబడి ఈ విద్యా సంవత్సరం 2019-20 విద్యా సంవత్సరం ఈ వారాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే 10,000 మందికి పైగా పిల్లలు ఈ విద్యా సంవత్సరంలో నమోదు చేసుకున్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి 2007 ప్రారంభించాము. భాషా సేవయే భావితరాల సేవ అనే నినాదంతో అమెరికాలోను, ఇతర దేశాల్లోనూ పుట్టి పెరుగుతున్న పిల్లలకి మన మాతృభాష తెలుగు నేర్పించాలి, ఆ నేర్చుకున్న భాష వాళ్ళతో 10 కాలాల పాటు ఉండాలనేది మన ఉద్దేశం. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని బాలబడి తరగతుల్లో ప్రారంభించి 6 సంవత్సరాలు పైబడిన పిల్లలు ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అంటూ దశల వారీగా వాళ్ళకి అక్షరాల దగ్గర నుంచి ఛందస్సు, ఘన విభజన, లేఖ రచన ఇవన్నీ కూడా నేర్పిస్తూ వస్తున్నామండి. ఇప్పటికే దాదాపు 50,000 మందికి పైగా పిల్లలు మనబడిలో తెలుగు చక్కగా నేర్చుకున్నారు. 2007 మనబడి కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రారంభమైనా కానీ ఈ 12 సంవత్సరాల వ్యవధిలో అమెరికాలో 35 రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పుడు 250 కేంద్రాలు, అలాగే అమెరికా బయట 12 దేశాల్లో మనబడి తెలుగు తరగతులు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. ఈ భాషా యజ్ఞంలో దాదాపు 2,000 మందికి పైగా భాషా సైనికులు అని అంటాము. వాళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేస్తూ భాష మీద అపారమైనటువంటి అభిమానంతో పిల్లలకు తెలుగు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. మన పిల్లలకి మన మాతృభాష నేర్పిస్తే వారికి ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది అనేది మా అందరి ప్రగాఢ నమ్మకం. పరిశోధనలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకి మనం భాషతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనబడికున్న ప్రత్యేకతలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఉంది. రెండవది మనకు అపారమైనటువంటి అభిమానం కలిగినటువంటి భాషా సైన్యం, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు 2,000 మంది పైగా ఉన్నారండి మనబడికి ప్రతి సంవత్సరం కృషి చేస్తున్న వాళ్ళు. మూడవది ఇక్కడ అమెరికా ప్రభుత్వం నుంచి మనకు ACS వాస్క్ అక్రిడిటేషన్ కూడా ఉంది. ఈ విధంగా అక్రిడిటేషన్ ఉన్నటువంటి కార్యక్రమాల్లో సిలికాన్ ఆంధ్ర మనబడి మాత్రమే ఉందండి. నాలుగవది మనకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు కూడా ఉంది. విశ్వవిద్యాలయం వారు ఇక్కడికి వచ్చి మనబడి పిల్లలకి జూనియర్ సర్టిఫికేట్ తెలుగులోను, అలాగే సీనియర్ సర్టిఫికేట్ తెలుగులోను పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాచీన భాష అయినటువంటి మన భాషని ప్రపంచ భాష స్థాయికి తీసుకుని వెళ్లాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో అమెరికాలో ఇప్పటికే 35 స్కూల్ డిస్ట్రిక్ట్స్ మనకి ప్రపంచ భాష కింద గుర్తింపునిచ్చిందండి. ఇవన్నీ ఒకవైపు ఉంటే ముఖ్యంగా మన పిల్లలకి చక్కగా తెలుగు నేర్చుకుని అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలతో తెలుగులో చాలా ఉత్సాహంగాను, ప్రేమగాను, ఆప్యాయంగాను, అనురాగాలతో మాట్లాడుకోగలుగుతున్నారు. ఆ తరాల మధ్య ఉండేటువంటి అంతరాన్ని మనం ఈ మనబడి ద్వారా మనం పోగొట్టగలుగుతూ ఉన్నాం. ఎన్నో విజయాలను ఇప్పటికే సిలికాన్ ఆంధ్ర మనం సాధించామండి. మీరు కూడా, మీకు ఆసక్తి ఉంటే, మీ పిల్లలకు తెలుగు నేర్పించాలని ఉంటే తప్పనిసరిగా సిలికాన్ ఆంధ్ర మనబడిలో చేర్పించండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ సంవత్సరానికి నమోదు చేసుకునే ప్రక్రియ 20వ తారీఖు సెప్టెంబర్ 20 వరకు ఉంటుంది. వివరాలన్నీ కూడా మనబడి .silikanandhra.org ఉన్నాయి. మనం మన పిల్లలకి తెలుగు నేర్పిద్దాం, తెలుగులోనే మాట్లాడదాం. జై తెలుగు, జై జై తెలుగు. అది మనబడి పిల్లల పండుగ. సంవత్సరానికి ఒకసారి మనము, అంటే ఫిబ్రవరి మార్చ్ మాసాలలో అన్ని సెంటర్లలో, అంటే
యుఎస్ లో అన్ని ఎక్కడెక్కడైతే మనబడి లొకేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇదే టైంలో జరుగుతాయి. ఒకటే స్టాండర్డ్స్ తో మనం ఈ కార్యక్రమం మనబడి పిల్లల పండుగ చేస్తారండి. సమన్వయకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. పిల్లలైతే ఇంకా చెప్పనే అవసరం లేదు, వాళ్ళకి నేర్చుకున్నది వాళ్ళు సొంతంగా స్కిట్స్ రాయసేసుకొని, తర్వాత వాళ్ళు సొంతంగా చిన్న చిన్న నాటికలు, చిన్న చిట్టుపొట్టి పాటలు, వాళ్ళు కవితలు కూడా రాసేసి చక్కగా చేస్తూ ఉంటారు. అది చాలా అసలు మీరు చూస్తే కనుక వేలాది మంది పిల్లలు వచ్చి, ముఖ్యంగా అమ్మమ్మలు నానమ్మలు తర్వాత తాతయ్యలు వాళ్ళందరూ కూడా మా పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు ముందర పైన అని వచ్చి చూస్తారు చక్కగా. మాకు చాలా అసలు అది కన్నుల పండుగగా ఉంటుందండి, పిల్లల పండుగ మా కన్నులకి పండుగ. ఆ తర్వాత మనబడి బాలానందం ఇంకొక వింగ్ అండి. ఇది మనబడి బాలానందము ఒక మనం ఏంటంటే రేడియో ఛానల్ ద్వారా, అంటే మనకి పిల్లలకి ఎటువంటి అనదర్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. సో ఈ ప్లాట్ఫామ్లో పిల్లలందరూ కూడా బాలానందం కార్యక్రమంలో చక్కగా వాళ్ళు నేర్చుకున్నవి, ఇంకా వాళ్ళకి ఉత్సాహం ఉన్నవి కూడా మనం అన్నీ కూడా ఒక అరగంట కార్యక్రమంలో మనబడి పిల్లల పండుగలో కవర్ చేయలేము. కాకపోతే ప్రతి వారము కూడా మనం మనబడి బాలానందం కార్యక్రమంలో పిల్లలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరంతా వాళ్ళు ఆన్లైన్ ఛానల్లో వచ్చి మనకి సమన్వయకర్తలు ఉన్నారండి మనబడి బాలానందంకి. వాళ్ళందరూ కూడా అన్ని సెంటర్లకు వెళ్ళి చేస్తూ ఉంటారు చక్కగా. అది కూడా చాలా పాపులర్ అయినటువంటి మనబడి బాలానందం కార్యక్రమం. మాతృభాష నేర్చుకోవటం చాలా అవసరం, ముఖ్యం. ఇవాల్వ్స్ కిడ్ పరిపూర్ణంగా. మనము మన మాతృభాష నేర్చుకుంటేనే దాన్ని గౌరవించిన వాళ్ళము అవుతాము. ఆ భాష మీద ప్రీతి క్యారింగ్ ఇట్ టు నెక్స్ట్ జనరేషన్ చేకూర్చిన వాళ్ళము అవుతాము. తెలుగు భాషకి మనబడి అనేది ఐవి లీగ్ స్కూల్ లాంటిది. మీ పిల్లల్ని తీసుకుని రండి, మన భాష నేర్పించండి, మన భాషను బ్రతికించుదాం. అలాగే మన భాష తరతరాలు మన పిల్లలు మనవలు ముని మనవల వరకు వెళ్ళాలని మనం కోరుకుందాము. నేర్చుకుంటున్నాను అప్పుడు చాలా తొందరగా చేయొచ్చు. లైక్ ఇంగ్లీష్లో ఎలా స్టోరీ చేస్తే అలా తెలుగులో స్టోరీస్ కూడా చేయొచ్చు. వావ్, గుడ్ జాబ్. తెలుగులో స్టోరీ రాయడం వచ్చా నీకు? నేర్చుకుంటున్నాను ఇప్పుడే. కానీ నేను స్మాల్ స్టోరీ రాయొచ్చు అని అనుకుంటున్నాను. నానమ్మ తాతయ్య వచ్చినప్పుడు నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడాను. ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళతో తెలుగులో మాట్లాడతాను. నాకు ఈ క్లాస్ చాలా నచ్చింది. ఇప్పుడు ఏ లెవెల్? మూడోది. థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయావా?
So this is the book we use to use. Why? ఎంతగా చూపించాను అంటే అయ్యా ఏదైనా పని ఉంటే ఇప్పించండి చేస్తాను అని September 20th ఈస్ ద లాస్ట్ డేట్. సో అందరికీ షేర్ చేసి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, మన వంతు హెల్ప్ మనం చేద్దాం. సో అందరికీ తెలిసేటట్టు తెలుగు నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఇలాగ మన విసినిటీలోనే ఈ ఫెసిలిటీ ఉంది అని చెప్పి మన వాళ్ళకి కూడా తెలియజేద్దామండి. సో మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఆ